నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. విశాఖలో మళ్ళీ కరోనా కలకలం, మరో పాజిటివ్ కేసు నమోదు. జిల్లాకు విద్యా దీవెన, ఆఖరి విడత నిధులు మంజూరు. సోషల్ వెల్ఫేర్ జేడీ రమణమూర్తి వెల్లడి. కరోనా లాక్డౌన్ కాలానికి వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి. నిరాహార దీక్ష చేపట్టిన సిఐటియు. క్రైమ్ రిపోర్టర్స్ కు కరోనా నియంత్రణ కిట్లు పంపిణీ చేసిన సిపి మీనా. కరోనా పాజిటివ్ కేసులను దాచిపెట్టడం లేదు. ఏఎంసి ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ స్పష్టీకరణ. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖలో మళ్ళీ కరోనా కలకలం రేగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కి చేరింది. ఇప్పటికే 19 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయినప్పటికీ తాజా పాజిటివ్ కేసుతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలోను విస్తరిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19 మందికి నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. మరో ముగ్గురు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. రూరల్ జిల్లా కశింకోట మండలం చింతలపాలెం గ్రామంలో మరో వ్యక్తికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా పూర్తి బకాయిలను ఆయా కళాశాలలకు ప్రభుత్వం చెల్లించడం విశేషం. ఎన్నికల హామీలు, నవరత్నాల అమలులో భాగంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నత విద్యార్థులకు భరోసాగా నిలిచే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గత నెల 31వ తేదీన జగనన్న విద్యా దీవెనకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆఖరి విడత నిధులను కూడా మంజూరు చేసింది. జిల్లాలో 24,000 మంది విద్యార్థులకు 100,25,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పాటు 2016-17 విద్యా సంవత్సరం నుండి నేటి వరకు పలు రకాల బకాయి పడ్డ 156 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది. 2019-20 విద్యా సంవత్సరానికి 168 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు విద్యా దీవెన పథకం కింద 1,24,000 మంది విద్యార్థులకు మొత్తం మీద 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లయింది. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డివి రమణమూర్తి ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. 2018-19, 2019-20 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులను ఒకవేళ ముందే కాలేజీలకు కట్టుంటే కళాశాలల యాజమాన్యాలు ఆ మొత్తాలను తిరిగి తల్లిదండ్రులకు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. అలా చెల్లించిన పక్షంలో యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు కారణాల వల్ల ఇంకా 800 మంది విద్యార్థులకు విద్యా దీవెన పథకానికి అనర్హులుగా ఉన్నారని, ఇప్పటికైనా వీరు వాలంటీర్ల ద్వారా తమ అర్హతలను నిరూపించుకునే పత్రాలను సమర్పించాలని రమణమూర్తి సూచించారు. జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఆఖరి విడతగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 100,25,00,000 రూపాయలని 24,000 మంది విద్యార్థులకి మంజూరు చేయడం జరిగింది. మనం ఇదే నెల ఏప్రిల్ అంటే మార్చి 31న 145 కోట్లు 124,000 మంది విద్యార్థులకు వేసాం. ఆ విధంగా ఈ మన నెలలోనే మొత్తంగా 254 కోట్లు మంజూరు చేయడం జరిగి వారి అకౌంట్కి ఇవ్వడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్కి కానీ గత ఇయర్స్ అంటే గత సంవత్సరానికి సంబంధించి 2018-19 సంవత్సరానికి అంటే 2019 ఏప్రిల్ నాటికి మనకి ఉన్న బకాయిలు 156 కోట్లు, అది మొత్తాన్ని ఈరోజుతో చెల్లించడం జరిగింది. 2016-17 నుంచి అనేకమైన కారణాల వలన 156 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవన్నీ చెల్లించడం జరిగింది. 2019-20 అంటే ప్రస్తుతం నడుస్తున్న అకాడమిక్ ఇయర్కి సంబంధించి 168 కోట్ల రూపాయలు, మొత్తంగా 324 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఉన్న 124,000 మంది విద్యార్థులకి మంజూరు చేసి బ్యాంకు కాలేజీ బ్యాంక్ అకౌంట్లకి మంజూరు చేయడం జరిగింది.
లాక్డౌన్ కాలం మొత్తానికి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించి వేతనాలు చెల్లించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. కార్మికులు ఉద్యోగుల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తరహాలో లాక్డౌన్ కాలం మొత్తానికి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించి వేతనాలు చెల్లించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన దీక్షలు సిఐటియు ఏటివి సాధ్వర్యాన నిర్వహించబడుతున్నాయి. ఈ దీక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఈ దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. 35 రోజులు కరోనా కఠోరమైనటువంటి పరీక్షల్లో కార్మికులంతా దేశమంతా ప్రపంచమంతా కూడా లాక్డౌన్లో ఉంది. 35 లక్షల మంది పైగా కరోనా పాజిటివ్ వచ్చి బాధపడుతున్నారు, లక్షల మందిలో మరణిస్తున్నారు. ఇంత తీవ్రమైనటువంటి సమయంలో ప్రభుత్వాలు కష్టజీవుల్ని కార్మిక వర్గాన్ని సర్వసంపద సృష్టించేటువంటి శ్రమజీవుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్టుగా ఉన్నాయి. ఒక సర్కులర్ మాత్రం కార్మికుల జీతాలు కొయ్యొద్దు, పని తగ్గించొద్దని మాత్రం ఇచ్చారు. పస్తులతో కార్మికులు మలమలలాడుతున్నారు. అందరికంటే వలస కార్మికులు పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఈరోజు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పన్ను లేక, ఆహారం లేక, షెల్టర్ లేక అన్ని రకాల కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. కనీసం 5 లక్షలైనా ఎందుకు 5 లక్షల కోట్లు ఈరోజు ఖర్చు పెడితే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి రేషన్ అనేటువంటిది ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వరని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే గోడౌన్లో మూలుగుతున్నాయి ధాన్యం, అది ఎందుకు ఈరోజు అదనంగా బఫర్ స్టాక్ అంటే 3 రెట్లు ఉన్నా కూడా అది ఎందుకు ఈరోజు ఆకలితో పస్తుల్లో ఉన్న వాళ్ళకి ఎవరని చెప్పేసి అడుగుతున్నాం. అందువల్ల కార్మికులకి నిజంగా న్యాయం చేయాలనే సిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా కేంద్ర బీజేపీ ఖచ్చితంగా దానికి మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలు అమలు చేయాలి, లేకపోతే కార్మిక వర్గానికి శ్రామిక వర్గం పోట్లాడు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వైరస్కు ఎదురొడ్డి ప్రజలను చైతన్యపరిచేందుకు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మరీ వీధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నందున వీరికి రక్షణపై గ్రేటర్ విశాఖ క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ మాస్కులు, శానిటైజర్ల పంపిణీ నిర్వహించింది. పోలీసు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా చేతుల మీదుగా క్రైమ్ రిపోర్టర్లకు కరోనా నియంత్రణ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ జర్నలిస్టులు స్వీయ రక్షణపై దృష్టి సారించాలన్నారు. బాల సతీష్ గారు సామాజికవేత్త, ఓకే సార్ ఓన్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డెఫినెట్లీ వెరీ మచ్ రిక్వైర్మెంట్ ఇస్ దేర్ అండ్ వీ హ్యావ్ టు ఇన్ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ గోయింగ్ ఇన్ పబ్లిక్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్ ఇఫ్ ఈ ప్రొవైడ్ సచ్ టైప్ ఆఫ్ మాస్క్ అండ్ శానిటైజర్స్ అండ్ గ్లవ్స్ లైక్ దట్ థింగ్స్ ఇఫ్ యూ ప్రొవైడ్ దెమ్ డెఫినెట్లీ వీఆర్ ఇన్ పొజిషన్ టు రిడ్యూస్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ దిస్ డిజీజ్ అండ్ వీ కెన్ సేవ్ అవర్ పీపుల్. So on this occasion, really I thank that the donors who have come forward to give this mask and sanitizer. And some of them we are also going to get, we will also give their mercy. And because these are the things to give each and every one, each vulnerable. It's not like that only police is vulnerable or GMT or the doctors are only vulnerable, everybody is vulnerable. He is going in public. So my request that in this occasion, whenever you go, maintain a little bit distance and follow all protocols, whatever protocols have been
ensured by government or Ministry of Health how to follow. If you follow, definitely we can reduce the chances of infection. చాలా మందికి తెలియదు దట్. విశాఖలో పాజిటివ్ కేసులు దాచిపెడుతున్నామని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ స్పష్టం చేశారు. జిల్లాలో నమోదైన కేసుల వివరాలు నిష్పక్షపాతంగా బ్లడ్ ఇస్తున్నామని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని దాచిపెడితే దాగదన్నారు. ప్రతిరోజు కేంద్ర ఆరోగ్య శాఖకు కేసుల వివరాలతో కూడిన నివేదిక పంపుతున్నామన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడం పట్ల కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు చూపించడం లేదని దుష్ప్రచారమే జరుగుతుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా రావట్లేదు లేదు కాబట్టి ఇదంతా పాజిటివ్ కేసులు వచ్చినా కూడా దాచిపెడుతున్నారు అని ఒక అపోహ. అంతేకాకుండా చాలా మీడియాలో గాని లేకపోతే ఈ యూట్యూబ్లో గాని ఎవరికి వాళ్ళు విశాఖపట్నాన్ని క్యాపిటల్ సిటీగా చేయబోతున్నారు కాబట్టి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇది సేఫ్ ప్లేస్ అని చూపించడానికి విశాఖపట్నంలో పాజిటివ్ కేసెస్ ఉన్నాయా కూడా ఇవి చెప్పట్లేదు బయటికి అని చాలామంది అపోహపడుతున్నారు. ఒక విషయం నేను విన్నవించదలుచుకున్నాను, ఈ కోవిడ్ పాజిటివ్ అనేది దాస్తే దాగేది కాదు. కారణం ఏంటంటే ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ని ఒక పర్టికులర్ స్థానంలో పెట్టాలి మనం. అంటే కోవిడ్ ట్రీట్మెంట్ హాస్పిటల్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్, స్టేట్ కోవిడ్ హాస్పిటల్, అదొకటి. రెండోది మనం ఐసీఎంఆర్కి ఎప్పటికప్పుడు ఈ ఫామ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసలు శాంపిల్ టెస్ట్ చేయకముందే ఆ ఫామ్ను మనం అప్లోడ్ చేసి ఆన్లైన్ చేసి కంప్యూటరైజ్ చేయడం వలన ఒకసారి టెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం ఆ రిజల్ట్ని దాంట్లో పెట్టి తీరాలి. ఎప్పుడైతే అది కంప్యూటర్లో పెట్టి మనం ఐసీఎంఆర్కి పంపించామో అది ఓపెన్ అయిపోయినట్లే. అయితే అనుకోవచ్చు జనం ఎందుకు ఇంత తక్కువగా ఉన్నాయి. ఇంత తక్కువగా ఉండటానికి కారణం మనందరికీ తెలుసు, విశాఖపట్నం ప్రజలందరూ చాలా క్రమశిక్షణగా ప్రవర్తించారు. ఈ రెడ్ జోన్లోనూ వాటిలోనూ అలాగే క్లస్టర్ కంటైన్మెంట్లో కూడా చాలా ప్రభుత్వంతోనూ జిల్లా యంత్రాంగంతో సహకరించి ప్రవర్తించడం మూలాన మనకి మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిషన్ విపరీతంగా జరగలేదు. అలా అని చెప్పేసి ఫ్యూచర్లో మనకు పాజిటివ్స్ రావని నేను చెప్పట్లేదు. ఫ్యూచర్లో పాజిటివ్స్ వస్తే పాజిటివ్గా, నెగిటివ్ వస్తే నెగిటివ్గా చెప్పడం జరుగుతుంది. వన్ టౌన్ శివాలయం ప్రధాన అర్చకులు కొత్తలంక మురళీకృష్ణ లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అర్చకులకు నిత్యావసర సరుకులు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఉత్తరాంధ్ర అర్చక సంఘం అధ్యక్షులు శ్రీనివాస దీక్షితులు పాల్గొని అర్చకులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, మురళీకృష్ణలు మాట్లాడారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న అర్చకులను ప్రభుత్వం ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొత్తలంక సూర్యనారాయణ పేరు మీద ఈ సేవా కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు వన్ టౌన్ శివాలయం, ఇది చాలా ప్రశస్తమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటి దేవాలయం, స్థల పురాణం ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి కీర్తిశేషులు కొత్తలంక సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులు మురళీకృష్ణ గారు, వెంకటరమణ గారు, రాజుబాబు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి అర్చక సంఘ అధ్యక్షులైనటువంటి దీక్షితుల గారి పిలుపు మేరకు వెంటనే స్పందించి వారు మేము కూడా ఈ కరోనా బాధ నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అర్చకులందరికీ కూడా దేవాలయాలన్నీ మూసివేసి ఉన్నాయి, అట్లాగే శానిటేషన్ సిబ్బంది కూడా నిత్యం వాళ్ళు పోరాటం చేస్తున్నారు, పోలీస్ సిబ్బంది కానీ, వీళ్ళందరికి కూడా మేము సాయం చేసేటటువంటి విధంగా ముందుకు వస్తామని చెప్పి ఈరోజు 1,000 రూపాయలు విలువ చేసేటటువంటి నిత్యావసర సరుకులు, కాయగూరలు, అలాగే పాలు, పెరుగు, పప్పులు ఇవన్నీ కూడా వారికి అందరికి కూడా, పేదవాళ్ళందరికి కూడా అర్చకులకి వాళ్ళకి అందించే కార్యక్రమం చేపట్టారు. అలాగే శానిటేషన్ సిబ్బందికి
अदन वाली वस्त्रदान वारी वार कुट सभ्युनी हृदयपूर्वक अभिनंदिस्तुन्नानु अन्नी कुल वृत्तुल वारिनि कूडा दृष्टिलो पेट्टुकोनि ముఖ్యంగా నిత్యం కూడా సర్వజనో సుఖనో భవంతని వారు ఉదయం లేచిన దగ్గర నుంచి సూర్యుడితో సమానంగా సూర్యుడికి ముందు లేచి సూర్యుడు అస్తమించే వరకు కూడా వారు సర్వజనో సుఖనో భవంతు అందరూ బాగుండాలని చెప్పి ముందుకు వెళ్తున్నటువంటి అర్చకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 5000 రూపాయలు ఈ రోజున కొత్తలంక బలకృష్ణ గారు కుటుంబ సభ్యులు కీర్తి శేషులు కొత్తలంక సూర్యనారాయణ గారి యొక్క సోదరులు ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ అన్ని కులవృత్తుల వారు అన్ని కులాల్లో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు మీ మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మీ కులంలో ఉండే వాళ్ళకి మీరు సహాయం చేయండి ఇక్కడ బ్రాహ్మణులు పురోహితులు వంట బ్రాహ్మణులు దానాలు పట్టే వాళ్ళు అపరకర్మలు చేసేవారు అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కనీసం ఒక 4-5 రోజులు ఒక పూటైనా కడుపు నిండా భోజనం చేయాలనేటువంటి సంకల్పంతో కనీసం ఇందులో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కనీసం ఒక 2-3 రోజులైనా సరే కడుపు నిండా భోజనం చేస్తారనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కరోనా లాక్ డౌన్ వల్ల ఆలయాల్లో దర్శనాలు బంద్ అయ్యాయి దీనివల్ల పౌరోహిత్య మీద ఆధారపడ్డ అర్చకులు ఉపాధికి దూరమై ఇబ్బందులు పడుతున్నారు వీరిని చాలా చోట్ల దాతలు ఆదుకొని మానవత్వం చాటుతున్నారు దీనిలో భాగంగా 22వ వార్డు జనసేన నాయకులు పోతు వెంకటప్రసాద్ శివాజీ పార్క్ సమీపంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో అర్చకులకు కాయగూరల పంపిణీ చేశారు ఆలయ పునర్నిర్మాణానికి గాను స్థానిక శ్రీకృష్ణ సేవా సంఘానికి 50,000 రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ మొదలుపెట్టి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలు పరిశుద్ధి సిబ్బంది అర్చకులకు సాయం అందజేస్తూ వస్తున్నట్లు చెప్పారు ఈ కరోనా విపత్తు సమయంలోనే ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు కాబట్టి మేము ప్రతిరోజు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగానే ప్రజలకి శానిటేషన్ వర్కర్లకి ఆశా మన గ్రామ వాలంటీర్లకి ఈ భాగంలోనే ఈ పూజారులను కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ప్రజలందరూ మనం దేవుడి దగ్గరికి వచ్చే ఒక కార్యక్రమంలోనే వాళ్ళకు కూడా మనకి ఇదవుతుంది వాళ్ళు ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు కాబట్టి ఈ రోజు శివాజీపాలెంలో ఉన్న చిన్న దేవాలయ అన్ని దేవాలయాలకి రేషను నిత్యావసర వస్తువులు కాయగూరలు పూజారులందరికీ అందజేయాలని మేము నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము అందులో భాగంలోనే పూర్వం కూడా ఈ దేవాలయానికి పెయింట్స్ వేపించానండి ఈసారి పునర్నిర్మాణం మళ్ళీ కొనసాగిస్తున్నారు ఈ టెంపుల్కి అందులో భాగంగానే ఒక 50,000 రూపాయలు నా యొక్క తరపున 50,000 రూపాయలు శ్రీకృష్ణ సేవా సంఘానికి అందజేయడం అయిందండి పెద్దల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం డే 1 నుంచి చేసుకొస్తున్నామండి ఒక్కొక్క పరిధిగా ఫస్ట్ రోడ్ల మీద పేదవాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేసామండి వార్డులో ఉన్న పేదవాళ్ళందరినీ ప్రతిరోజు సర్వే చేసి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళకి మేము ప్రతిరోజు రేషను కాయగూరలు అందించామండి అందులో భాగంగానే ఈ శానిటేషన్ వర్కర్లకి నెక్స్ట్ వాలంటీర్స్కి అలాగే మన దేవాలయానికి సంబంధించిన అర్చకులకి చేపడి ఈరోజు స్టార్ట్ చేసామండి ఈరోజు పంపిణీ ఇస్తున్నాము నా పేరు పోతు వెంకటప్రసాద్ అండి 22వ వార్డు జీవం కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవడంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు తన వితరణను కొనసాగిస్తున్నారు దీనిలో భాగంగా స్థానిక 25వ వార్డు సీతమ్మపేట వార్డు సచివాలయంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య సిబ్బందిని సన్మానించి నిత్యావసర సరుకులు అందజేశారు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది సేవ చేస్తున్న వారిలో పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి ఈ వారు చేస్తున్న సేవల్ని మనం మాటల్లో చెప్పలేనివి ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి
ఆదేశానుసారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుసరించి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ కానీ మున్సిపల్ శాఖ కానీ ఆరోగ్య శాఖ కానీ అందరూ కూడా అన్ని శాఖలు కూడా రెవెన్యూ వారు కానీ చాలా పకడ్బందీగా సమర్థవంతంగా సేవాభావంతో అందరూ కూడా ఈరోజు ప్రాణాలకు తెగి ఈ కంటికి కనపడిన మహమ్మారిపై మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కరోనాని వ్యాప్తి చెందకుండా నిర్మూలించాలంటే మనం చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరూ కూడా భౌతిక దూరం పాటిస్తూ ఎంతో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రాకుండా క్రమశిక్షణతో మెలిగితే తప్పకుండా ఈ మహమ్మారిని మనం నిర్మూలించగలుగుతాం. ముఖ్యంగా ఈరోజు ఈ లాక్డౌన్ వల్ల ఈ రాష్ట్రంలో ఎవరైతే పేద ప్రజలు రోజువారీ వేతనానికి పనిచేసేవారు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వం ఉచిత రేషన్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 1000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వారిని ఈరోజు ఆదుకోవడం జరిగింది. విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త విల్లూరు భాస్కర్రావు వెలంపేట పోస్టాఫీస్ సమీపంలోని పెరికి వీధి, పండా వీధి, మేదర వీధి, ఆయిల్ మిల్ వీధి, ద్రోణరావు సత్యనారాయణ కాలనీ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి 9 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కాయగూరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రెండో విడత నిత్యావసర సరుకుల పంపిణీని కొనసాగిస్తున్నామని తెలిపారు. రోజుకు 500 కుటుంబాల చొప్పున 6000 కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కుల మత పార్టీలకు అతీతంగా వార్డు పరిధిలో అందరికీ సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నివారణే మార్గమని ప్రజలు జాగ్రత్తలు పాటించి కరోనా నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా విఎంఆర్ ఫౌండేషన్ తరపు నుంచి 35వ వార్డు పెరిగి వీధి, ఆయిల్ మిల్ సందు, ఇక్కడ అల్లూరు సీతారామరాజు సందు, పండా వీధి, ద్రోణరాజు గారు సత్యనారాయణ గారి కాలనీ, శ్రీరామ సేవా సంఘం పలు ఏరియాల్లో లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు కూడా మా 35వ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారని డోర్ టు డోర్ వాళ్ళకి ఇళ్ళ దగ్గరకే వెళ్ళి వాళ్ళని ఇళ్ళ దగ్గరే ఉండమని వాళ్ళకి 9 రకాల నిత్యావసర సరుకుల కిట్టు మా విఎంఆర్ ఫౌండేషన్ ద్వారాగా అందించడం జరిగింది. కష్టం వస్తే మీరందరూ గుర్తుపెట్టుకోండి, మా విఎంఆర్ ఫౌండేషన్ సంస్థ ఎటువంటి సహాయం చేయడానికైనా ముందుకు వస్తుంది. కష్టం వస్తే 100% కూడా మీ విల్లూరు భాస్కర్రావు మీకు తోడుంటాడని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, కష్టం వస్తే మీ విల్లూరు భాస్కర్రావు మీతో తోడుంటాడు. ఎవ్రీ 30 మినిట్స్కి 40 మినిట్స్కి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే దీనిని ఎవరైతే బయటికి ఇళ్లలోంచి బయటకు వస్తారో యథావిధిగా నిత్యావసర సరుకుల కోసం తప్పనిసరి సరుకులు బయటికి రావాలి అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారో యథావిధిగా మాస్క్ ధరించాలి. విఎంఆర్ ఫౌండేషన్ తరపు నుంచి నేటికి ఈవేళ 500 ప్యాకెట్లు 500 ఇళ్లకి ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ 500తో కలుపుకొని మొత్తం 2700 కుటుంబాలకు ఈవేళ మేము పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మేము 6000 ఎస్టిమేషన్ వేసాం. మిగతా 3300 ఇళ్లలోకి కూడా అయినంత వరకు కూడా ఈ విధంగానే పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు 500, 400, 450 చొప్పున ఇస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియదు. నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా నియంత్రణపై ప్రజలను అప్రమత్తపరిచేందుకు స్థానిక 51వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సన్నద్ధమయ్యారు. దీనిలో భాగంగా వార్డు పార్టీ కార్యాలయంలో ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈరోజు 51వ వార్డులో చూసుకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న మన కరోనా వ్యాధి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు అదే విధంగా ఉన్న ఈ యొక్క మా వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వ్యాధి మూలకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కరోనా సమస్యని అధిగమించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలని చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా మా 51వ వార్డు ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, ప్రజలారా మీరందరూ కూడా ఈ యొక్క కరోనా మహమ్మారిని మనం తరిమి కొట్టాలంటే ఎవరికి వారు హోమ్ క్వారంటైన్లో ఉండాలి, దూరం సామాజిక దూరం పాటించాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, అదేవిధంగా పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. రాబోయే రోజుల్లో ఈ వ్యాధిని మనం దూరం చేయాలంటే మనందరం కూడా అవేర్ అవ్వాలి. ప్రజలందరూ అవేర్ చేసి మన పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సామాజిక దూరం పాటించి అదేవిధంగా ఇక్కడ ఉంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా సరుకులు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీరందరూ కూడా మీకు ఇచ్చే సమయంలో మాత్రమే ఈ బయటకు వచ్చి మీ యొక్క పనులు ముగించుకొని త్వరగా ఇంటికి వెళ్ళి సామాజిక బాధ్యతని మీరు పాటించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 38వ వార్డు ప్రజలకు వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గోడి అప్పలాచారి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
గోడి నరసింహాచారి వార్డు పరిధి బొక్క వీధిలో గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వార్డు ప్రజలకు జనతా కర్ఫ్యూ మొదలు నేటి వరకు నిత్యావసర సరుకులు కాయగూరలు పంపిణీ చేస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనాను పారదోలడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని శ్రీ గోడి అప్పలాచారి చారిటబుల్ ట్రస్ట్ కీర్తిశేషులైనటువంటి మా నాన్నగారి పేరు మీద పెట్టినటువంటి చారిటబుల్ ట్రస్ట్కి చైర్మన్ని, ప్రజలు ఇంటిలోంచి బయటికి రాకుండా పేద బడుగు బలహీన వర్గాలు మా 38వ వార్డులో ఎక్కువగా ఉన్నటువంటి ఈ సమయంలో మా ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు, శ్రీ వాసుపుల్ గణేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రోజు ప్రతిరోజు 500 నుంచి 600 కుటుంబాలకి కరోనా హోమియోపతి మందులు, మాస్కులు, అదేవిధంగా 4 రకాల వెజిటేబుల్స్, కొంతమందికి మారువాడీలు బెంగాలీస్కి అయితే ఒక గోధుమ పిండి, కొంతమందికి పాలు ప్యాకెట్లు, ఈ విధంగా రోజుకి మాకు తోచినటువంటి సహాయ సహకారాలు మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించి ప్రజలను ఎక్కడికక్కడ కరోనా వ్యాధితో ఏ విధంగా వ్యవహరించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా అదే సమయంలో చెప్తూ సామాజిక దూరాన్ని కూడా పాటిస్తూ ప్రజలకు మా ఎంతో సహాయం అందించినందుకు మా జన్మ సార్థకత అయిందని మేము భావిస్తూ మే 3వ తారీఖు వరకు కూడా మేము చేయాలి అనేటువంటి సంకల్పంతో 2వ విడతగా ఎవరెవరికైతే ఏ విధంగా అయితే మా 17,250 మంది ఉన్నటువంటి మా ఓటర్స్, 6,500 నుండి 7,000 మంది ఉన్నటువంటి కుటుంబాలు డోర్ టు డోర్ వెళ్ళి 40 రోజులు కూడా వాళ్ళని మేము పలకరించి మా యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి అందించాం. 2వ విడతగా మళ్ళీ కాయగూరలు, పాలు ప్యాకెట్లు ఇవ్వాలి అనేటువంటి మా యొక్క కార్యకర్తల తీర్మానం మేరకు, మా ఎమ్మెల్యే గారు ఒక సూచన మేరకు మళ్ళీ కూడా ఈ రోజు నుంచి 2వ విడతగా ప్రారంభిస్తున్నాం. కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ఇబ్బందులు పడుతున్న పేదలను దాతలు ఆదుకొని మానవత్వం చాటుతున్నారు. దీనిలో భాగంగా వ్యాపారవేత్త, వైసీపీ నాయకులు వైఎస్ శంకర్రెడ్డి అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్ మహారాణి పార్లర్ వద్ద పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఏసీపీ దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేని నిరుపేదలకు ఈ సాయం అందజేసినట్లు చెప్పారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అక్కయ్యపాలెం రెడ్ జోన్లో ఈరోజు ఏంటంటే వాలంటీర్ల ద్వారా ఏమి అందన నిరుపేదలకి ఒక 30 బ్యాగుల రైస్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మన ఏసీపీ గారు, జావన్ గారు, నెక్స్ట్ ఎస్పీ గారు, మన రవికుమార్ గారు నిన్న ప్రోగ్రామ్ చెప్పారు. దాన్ని నేను వెంటనే స్పందించి ఈరోజుకి మార్నింగ్కి అరేంజ్ చేశాను అన్నీ. ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా వాలంటీర్స్ ద్వారా ఎంతమంది వచ్చినా వాళ్ళకి నెక్స్ట్ 2వ విడత 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ మళ్ళీ ప్రోగ్రాం పెడుతున్నాం. శంకర్రెడ్డి గారు బియ్యం ప్యాకెట్లు తెచ్చారు, దాన్ని అడ్మిన్ల ద్వారా 4 పర్సన్స్ ఎవరున్న అడ్మిన్లు తీసుకొచ్చిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఇది మంచి పరిణామము, ఎందుకంటే కార్డులు లేని వాళ్ళకి కొంతమంది కొన్ని ఐడెంటిఫై చేశారు అడ్మిన్స్ అందరూ, వాళ్ళకి ఇవ్వడం మంచి పరిణామం. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే త్రూ వాలంటీర్ ద్వారా కానీ జీబీఎంసీ ఆ రెవెన్యూ వాళ్ళ ద్వారా కూడా పంచితే ప్రాబ్లమ్స్ లేకుండా 4 పర్సన్స్కి ఈ రైసు లేదంటే నిత్యావసర సరుకులు అందుబాటులో సక్రమంగా జరుగుతాయి. కరోనా దెబ్బకు మధుర ఫలం మామిడి మార్కెట్లో కానరావడం లేదు. లాక్డౌన్ ఆంక్షల మూలంగా రవాణా ఇబ్బందుల దృష్ట్యా అది చెట్టు దిగడం లేదు. దీని ఫలితంగా మార్కెట్లో ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా దర్శనం ఇవ్వాల్సిన మధుర ఫలం ఎల్ఐసి బిల్డింగ్, బజార్ లాంటి 1-2 చోట్ల తప్ప మిగిలిన చోట ఎక్కడ మచ్చకైనా కనిపించడం లేదు. దీంతో మధుర ఫలం నగరవాసికి నోరూరించే ఫలంగానే మిగిలిపోతోంది. నెలసి బిల్డింగ్ పళ్ళు వ్యాపారం చేస్తుంటాను. రాజమండ్రి నుంచి తుని మళ్ళీ అన్నవరం నుంచి తీసుకొస్తుంటాను సార్ పళ్ళు.
అయితే ప్రతి సంవత్సరం కూడా మన గంధమూలి పులికి ఎక్కువ కొనిపోయారు పళ్ళు ఈ సంవత్సరం మాత్రం ఈ లాక్డౌన్ కాబట్టి పళ్ళు ఎవరు రావట్లేదు సార్ మన శ్రీకాకుళం సూర్యనమూర్తికి కూడా మామిడి పళ్ళు ఎక్కువ విసిరిపోయారు ఫస్ట్ వారం అయ్యింది ఇంకా రెండో వారం శుక్రవారం అవుద్ది సార్ మరి ఏమో ఎలాగొస్తారో ఏటో మనకు తెలియదు మేము మాత్రం అక్కడ రేట్లు ఎక్కువే కొంటున్నాం ప్రతి సంవత్సరం బాగా లాగుతుంది కాబట్టి మేము కొనగలుగుతున్నాము ఈ సంవత్సరం ఫస్ట్ వారం కొంచెం లాగింది రెండో వారం ఎలాగుంటుందో తెలియదు ఎందుకంటే డబ్బులు ఎవరి దగ్గర లేవు కదా అందుకని మరి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రావడానికి ఫస్ట్ వారం రాలేదు మరి రెండో వారం నెలాఖరు కాబట్టి మరి ఎలాగుంటుందో బేరం తెలియదు అది రాజమండ్రి తుని అన్నవరం ఇప్పుడు మ్యాంగో తీసుకొస్తున్నాం సార్ రైతుల దగ్గర నుంచి అధికారులు అవని ఎవరవని కానీ మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్కి ఆ రైతులకు కూడా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి తీసుకురాగలుగుతున్నాము ఇక్కడ అమ్ముతున్నాము అయినా ప్రజల దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొంచెం దిమ్మిగా లాగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి స్పీడ్ లేదు సార్ వ్యాపారం రెండో వారం ఎలాగుంటుంది మొత్తం 4 వారాలు సార్ ఇప్పుడు సూర్యనమూర్తికి మనకు 3 జిల్లాలకి ఆనవాయితీ ఏంటంటే సూర్య నమస్కారాలకి సూర్యనమూర్తికి పళ్ళు ఇసురుతారు మళ్ళీ ఇక్కడ సింహద్రప్పన్ స్వామికి ఇస్తారు ఇచ్చిన తర్వాతే ప్రతి ఒక్కరు ఇక్కడ తింటారు సార్ మా 3 జిల్లాల్లోనూ తక్కిన జిల్లాల గురించి మనకు తెలియదు సార్ కరోనా వైరస్ వైద్య వర్గాలకే ఓ పట్టాన అంతు చిక్కడం లేదు వైరస్ శరీరంలో ఉన్నప్పటికీ బయటపడే సమయాన్ని పెంచుకున్న కరోనా ఇప్పుడు లక్షణాలను పెంచుకుంది దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు కనిపించే లక్షణాలు ఇవి కానీ ఇప్పుడు ఈ మూడింటితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి కరోనా లక్షణాల జాబితాలో కొత్తగా మరో 6 చేర్చాయి చలి అనిపించడం కండరాల నొప్పి తలనొప్పి వాసన గ్రహించలేకపోవడం గొంతు నొప్పి మంట వణుకు వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయొద్దంటూ డాక్టర్లు సలహా ఇస్తున్నారు మరి గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ మేమంతా కూడా గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ నుంచి ఇక్కడ 3 టీమ్స్ వచ్చాము అందరం కూడా 3 టీమ్స్ కూడా కలిపి మొత్తం 150 టార్గెట్ని ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం మనకి కరోనా COVID-19 వైరస్ తాలూక సిమ్టమ్స్ మనకి ముందు నుంచి కూడా ఏంటంటే ప్రధానంగా 3 సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం COVID-19 లక్షణాలుగా గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి టెస్టులు చేస్తున్నామండి అవేంటంటే మెయిన్గా తీవ్రమైన జ్వరం తీవ్రమైన దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఈ 3 సిమ్టమ్స్ మెయిన్గా మన COVID-19 తాలూక లక్షణాలు ఈ లక్షణాలతో ఉండే వాళ్ళందరికీ కూడా మేము గుర్తించి ఐడెంటిఫై చేసి టెస్టులు చేసి మనం వైరాలజీలోకి పంపిస్తున్నాం ఇంతవరకు ఇప్పుడు ఏంటంటే మరొక 6 సిమ్టమ్స్ కొత్తగా మనకు చేర్చడం జరిగింది సో ఈ 3 సిమ్టమ్స్తో పాటు ఈ కొత్తగా వచ్చిన 6 సిమ్టమ్స్ని కూడా మనం గుర్తించి అవి ఉన్న ఎవరికైనా ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళకి టెస్టులు చేయడం జరుగుతుంది ఈ 6 సిమ్టమ్స్ ఏంటంటే మజిల్ పెయిన్స్ కండరాల నొప్పి ఉన్నా కూడా నెక్స్ట్ చలి జ్వరంలాగా రావడం వణుకు పట్టడం వాసన తెలియకపోవడం ముక్కు ద్వారా మనకి వాసన తెలియకపోవడం అటువంటి లక్షణాలు ఏమున్నా కూడా నెక్స్ట్ గొంతులో బర్నింగ్ సెన్సేషన్ గొంతులో అంటే గొంతులో ఒక రకమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ నొప్పిలాగా ఉన్నా కూడా మనం దీని సిమ్టమ్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ హెడ్ఏక్ ఈ తలనొప్పి ఉన్నా కూడా మనం ఈ కోవిడ్ సిమ్టమ్ కానీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు పెదవుల రంగు మార సివియర్ సిమ్టమ్స్ పెదవులలో ఒక నీలివర్ణం ఒక బ్లూ కలర్ చేంజ్ వచ్చినా కూడా మనం దీన్ని కోవిడ్ సిమ్టమ్గానే తీసుకుని వ్యాధి నిర్ధారణ చేయవలసిన పరిస్థితి వస్తుంది సో టెంపరేచర్తో సంబంధం లేకుండానే ఇది మనకి ఉంది ప్రజెంట్ ఎంతవరకు మనకున్న WHO గైడ్లైన్స్ ప్రకారం ఇంత టెంపరేచర్ ఉంటే ఇది చనిపోతుందని ఏమీ లేదు సో ఈ స్కిన్ మ్యానిఫెస్టేషన్స్ కూడా ఒక రీసెర్చ్లో స్కిన్ మ్యానిఫెస్టేషన్స్ ద్వారా కూడా ఇవి కొన్ని సిమ్టమ్స్ ఈ చిన్న చిన్న గోళ్ళ కింద చిన్న దద్దరులాగా వీటిలాగా వచ్చినా కూడా దాన్ని మనం సిమ్టమ్గా తీసుకుని దాన్ని మనం పరీక్ష చేసి డెర్మటాలజిస్టుల ద్వారా పరీక్ష చేయించి దాన్ని కూడా టెస్ట్ చేస్తే కొన్ని కొన్ని సెంటర్స్లో అలా పాజిటివ్ వస్తుందని కూడా ఉంది ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విశాఖలో మళ్లీ కరోనా కలకలం మరో పాజిటివ్ కేసు నమోదు జిల్లాకు విద్యా దీవెన ఆఖరి విడత నిధులు మంజూరు సోషల్ వెల్ఫేర్ జేడి రమణమూర్తి వెల్లడి కరోనా లాక్డౌన్ కాలానికి వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి నిరాహార దీక్ష చేపట్టిన సిఐటియు క్రైమ్ రిపోర్టర్స్కు కరోనా నియంత్రణ కిట్లు పంపిణీ చేసిన సిపి మీనా కరోనా పాజిటివ్ కేసులను దాచిపెట్టడం లేదు
ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ స్పష్టీకరణ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.